హైదరాబాద్ పాత బస్తీలో దుండగులు రెచ్చిపోయారు. ఘటన మసీద్ ప్రాంతంలో పార్క్ చేసిన బైక్లకు నిప్పంటించారు. దీంతో 8 బైక్లు కాలి బూడిదయ్యాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో దుండగులు రెచ్చిపోయారు. మస్జిద్ ప్రాంతంలో పార్క్ చేసిన బైక్లకు నిప్పంటించారు. దీంతో 8 బైక్లు కాలి బూడిదయ్యాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్ చెప్పండి, బైక్లను తగలబెట్టింది ఎవరు అన్నది ఎవరిపైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అది మస్జిద్ ఉన్న ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల ఏం చెప్తున్నారు పోలీసులు? రాజేశ్వరి, ఈ ఘటన ఈ తెల్లవారుజామున జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల ఆధారంగా ఎవరు ఈ ఘటనకు పాల్పడింది అనేటువంటి దానిపైన గుర్తించడం జరిగింది. మరీ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఒక సర్కిల్ ని ఏర్పాటు చేశారు. సర్కిల్ ని ఏర్పాటు చేసి నాలుగుకూడల ప్రాంతంలో ఆ లోపల బైక్స్ పార్క్ చేయడం జరిగింది. చాలా మంది కూడా ఇళ్లలో బైక్ పార్కింగ్ లేకపోవడంతో అందులో రోజు రాత్రి అక్కడ బైకులు పార్క్ చేస్తారు. అదే సమయంలో ఎవరు అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి స్తంభానికి దాదాపు 4 కూడేళ్ల వైపు వెళ్ళేటటువంటి దృశ్యాలన్నీ కూడా చూసేందుకు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ని కూడా పోలీసులు, హబీబ్నగర్ పోలీసులు పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత ఈ ఘటనకు పాల్పడింది ఎవరు అన్న దానిపైన ఆరాధిస్తామని చెప్తున్నారు. దీంట్లో ఎవరు అయినా సరే దాదాపు బైక్ల విలువ 6 నుంచి 7 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అందుకు కూడా కొన్ని మామూలు బైక్లు అయినప్పటికీ కొన్ని హైయర్ బైక్లు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులైనా కూడా దీనికి నేరానికి పాల్పడేటువంటి వాళ్ళని ఖచ్చితంగా మేము పట్టుకుని వాళ్లకు శిక్షిస్తామని చెప్తున్నారు. మరొక వైపు ఈ బాధితులు ఎవరైతే 8 మంది బాధితులున్నారు బయట. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంపత్.